హలో ఫ్రెండ్స్, తెలంగాణలో జరిగినటువంటి ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఎప్పుడైనా చాలామంది అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, దాని ముందు చెప్పే ముందు మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయిన ఛానల్కి రెడ్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ ప్రతి వీడియో మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, టాపిక్గా వెళ్ళిపోదాం. సమయం అనే వెబ్సైట్లో వేశారు, ఈ ఏడాది ఫిబ్రవరి మార్చిలో నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 9 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. సో ప్రధాన అంశాలు చూసినట్లయితే జూన్ 8 లేదా ఆ తర్వాత సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడి, మొదట సెకండ్ ఇయర్ ఫలితాలు 3 లేదా 4 రోజుల్లో, తర్వాత ఫస్ట్ ఇయర్ ఫలితాలు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న 4 లక్షల మంది విద్యార్థులు. చూసారు ఫ్రెండ్స్, మెయిన్ ప్రధాన అంశాలు అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించి మ్యాటర్ అయితే ఉంది, తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు 4-5 రోజుల్లో విడుదల కానున్నాయి. జూలై 8 లేదా ఆ తర్వాత ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. అధికారిక వెబ్సైట్తో పాటు ఇతర వెబ్సైట్లోనూ ఫలితాలు అందుబాటులోకి ఉండనున్నాయి. అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫలితాలు వెల్లడించిన తరువాత 3 లేదా 4 రోజుల తర్వాత మొదటి సంవత్సరం ఫలితాలను వెల్లడించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇంటర్ సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే 7 జూలై అనుకున్నారు అందరూ, కాదు 8 తారీఖున సెకండ్ ఇయర్ ఫలితాలు వస్తాయి, ఆ తర్వాత 4-5 రోజుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మ్యాటర్ మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియో వేరొకరు షేర్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.